హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇక ఏపీలో అయితే అన్నీ తెరుచుకున్నాయి, కానీ వీటికి మాత్రం మినహాయింపు లేదు. అవి ఏంటి అని ఆలోచిస్తున్నారు, వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని కానీ ఇంకా లైక్ చేయండి, వెంటనే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే ఇలాంటి జెన్యున్ అండ్ ఫ్రెష్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రం ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు వీడియోని కనుక మనం చూసినట్టయితే ఇప్పటికే లాక్డౌన్ 3.0 కొన్ని సడన్ ప్రమాణాలు అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నీ అయితే తెలుసుకొని ఉన్నాయి. అయితే ఈ యొక్క వీటికైతే మినహాయింపులు అయితే లేదు, అవి ఏంటి అని మీరు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు కదా. వస్త్ర షాపులు, అలాగే చెప్పుల దుకాణాలు, షాపింగ్ మాల్స్, బంగారు దుకాణాలు అయితే తెరుచుకోవడానికి అయితే అనుమతి అయితే మన ఆంధ్రప్రదేశ్ అయితే ఇవ్వలేదు. ఇక మిగిలిన అన్ని దుకాణాలు అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, కొన్ని దుకాణాలు అయితే 7 గంటల వరకు తెరుచుకునే అవకాశం అయితే ఇచ్చింది. అయితే ఈ యొక్క కంటైన్మెంట్ ప్రాంతంలో అంటే రెడ్ జోన్ ఏరియాలో మాత్రం ఎటువంటి దుకాణాలు తెరుచుకునే వీలు లేదుగా. అంటే యథావిధిగా ఉదయం 7 to 9, 9 వరకు అయితే తెరుచుకునే అవకాశం మాత్రమే ఉంది. ఎవరైతే గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్లో ఉన్నారో వారికైతే మిగతా అన్ని మినహాయింపులు అయితే ఉన్నాయి. ఒక కంటైన్మెంట్ ప్రాంతం రెడ్ జోన్లో ఉన్న వరకు అయితే యథావిధిగా లాక్డౌన్ 3.0 ఎలా ఉందో అలాగే ఉంటుంది, సడలింపులు అయితే ఉండవు. అయితే ఇక అన్ని ప్రాంతాలు అయితే ఈ వీటికైతే ఫుల్గా అయితే మినహాయింపు అయితే ఉండదు. వాటిని అయితే ముఖ్యంగా బట్టల షాపులు, అలాగే షాపింగ్ మాల్స్, బంగారం దుకాణాలు అయితే వీటిని అయితే ఇంకా ఇప్పుడైతే తెరుచుకొని అయితే చెప్పారు. ఈ యొక్క May 30 తర్వాత తెరుచుకునే అవకాశం ఉందని అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే తీర్పు అయితే ఇచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అయితే షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను, వాటిని మీరు కనుక తెలుసుకోవాలంటే మీరైతే కంపల్సరీగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.